أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الصلاة والسلام على رسوله الكريم وعلى آله وصحبه أجمعين. أما بعد، أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وتوبوا إلى الله جميعا أيها المؤمنون لعلهم تفلحون. لعلكم تفلحون. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరి మనందరికీ నా యొక్క అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. సోదర సోదరి మనలారా, ఈరోజు నా యొక్క అంశం తౌబా మరియు ఇస్తిగ్ఫార్. తౌబా చేసుకోవాలి, తౌబా చేసుకోవాలి అని చాలా వింటుంటాం. ఆ తర్వాత ఇస్తిగ్ఫార్ చేసుకోవాలని కూడా వింటూ ఉంటాం. తౌబా అంటే ఏంటి, ఇస్తిగ్ఫార్ అంటే ఏంటి? తౌబా ఇస్తిగ్ఫార్ చాలా మంది ఏమనుకుంటారంటే తౌబా ఇస్తిగ్ఫార్ రెండు ఒకటే. అయితే తౌబా అంటే అర్థం ఏంటంటే మరలడం, మళ్ళీ మళ్ళీ మరలడం. ఇస్లామీయ పరిభాషలో తౌబా అంటే అల్లాహ్ వైపుకు మరలడం. అంటే మనిషి, ఏ మానవుడైనా సరే, అతను జీవితంలో ప్రతిరోజు కొన్ని తెలిసి కొన్ని తెలియక తప్పులు పాపాలు చేస్తూ ఉంటాడు, అతనితో జరుగుతూ ఉంటాయి. అయితే ఈ పాపాలు జరిగినప్పుడు, ఈ తప్పులు జరిగినప్పుడు అతను వెంటనే అల్లా వైపుకు మరలడం, ఇది తౌబా అన్నమాట. అంటే పాపాలు జరిగిన వెంటనే దానిపై అలాగే నేను పాపం జరిగిపోయింది కదా, తప్పు జరిగింది కదా, ఏమవుతుందిలే, ఇలాగే చేస్తూ ఉంటాను అని అనకుండా అతను ఏం చేస్తాడంటే, అరే నాతో తప్పు జరిగిపోయింది, పాపం జరిగిపోయింది, దీని వలన నాకు ఎన్నో నష్టాలు ఉన్నాయి, అల్లాహ్ నాతో అసంతృప్తిగా ఉంటాడు, అసంతృప్తి చెందుతాడు అని వెంటనే అల్లాహ్ వైపు మరలుతాడనమాట. దానినే తౌబా అంటారు. తౌబా ఒక వ్యక్తి చేసుకున్నప్పుడు అతని మనసులో ఏముంటుందంటే, నేను నా ద్వారా తప్పు జరిగిపోయింది, అల్లాహ్ నన్ను చూస్తున్నాడు, ఒకవేళ నేను తౌబా చేసుకోకపోతే, అల్లాహ్ వైపు మరలకపోతే నేను నష్టపోతాను, నాకు నష్టంలో వస్తుందన్నమాట. అల్లాహ్ సుబ్హాన్ తాలా ఖురాన్ లో సూర నూర్ సూర నంబర్ 24 ఆయత నంబర్ 31లో అంటున్నాడు, వతూబు ఇలల్లాహి జమీఅన్, మరియు మీరందరూ కూడా తౌబా చేయండి, అల్లాహ్ వైపు మరలండి అని అల్లాహ్ సుబ్హాన్ తాలా ఇక్కడ అంటున్నాడు. జమీఅన్ అయ్యుహల్ ముఅ్మినూన్, విశ్వాసుల గురించి అల్లాహ్ సుబ్హాన్ తాలా తెలుపుతున్నాడు, ఓ విశ్వాసులారా మీరందరూ కూడా అల్లాహ్ వైపు మరలండి, లఅల్లకుమ్ తుఫ్లిహూన్, మీరు ఈ విధంగా చేసినట్లయితే మీరు సాఫల్యం పొందుతారు. అంటే సాఫల్యం ఈ ప్రపంచంలో మరియు ఆఖిరత్లో సాఫల్యం పొందాలంటే మనం తప్పకుండా తౌబా చేయాలి అని అల్లాహ్ సుబ్హాన తాలా ఈ ఖురాన్ లో సూర నూర్ సూర నంబర్ 24 ఆయత నంబర్ 31లో మనకు తెలియజేశాడు. అంటే ఒక విశ్వాసికి సాఫల్యం దొరకాలంటే, విజయం సాధించాలంటే తౌబా తప్పనిసరి అని మనకు ఈ ఆయత ద్వారా సూరే తహ్రీమ్ సూర నంబర్ 66 ఆయత నంబర్ 8లో అల్లాహ్ సుబ్హాన తాలా అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను తూబు ఇలల్లాహి తౌబతన్ నసుహా, ఓ విశ్వాసులారా తూబు ఇలల్లాహి, అల్లాహ్ వైపు మరలండి, తౌబతన్ నసుహా, హృదయపూర్వక తౌబాతో, హృదయపూర్వకంగా నీవు పశ్చాత్తాపడి అల్లాహ్ వైపు మరలండి అని విశ్వాసులకు అల్లాహ్ సుబ్హాన తెలియజేస్తున్నాడు. హృదయపూర్వకంగా అంటే అర్థం ఏంటి? ఏదైనా తప్పు జరిగినప్పుడు అరే తప్పు జరిగిపోయింది, తౌబా అస్తగ్ఫిరుల్లా అని నోటితో అనటం కన్నా మనస్ఫూర్తిగా హృదయాంతరాల నుంచి ఆ తౌబా ఇస్తిగ్ఫార్ వెలువడుతుంది, దాన్నే తౌబా నసుహ అంటారనమాట. అంటే ఆ తౌబా చేసినప్పుడు ఏమనుకుంటారంటే మనుషులు, నేను నా ద్వారా తప్పు జరిగింది, ఇక ముందు
జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి తప్పు జరగనివ్వను, ఇలాంటి పాపం నా ద్వారా జరగకూడదు అనే విశ్వాసంతో, అనే సంకల్పంతో తోబా చేస్తాడనమాట. దానినే తోబతన్ నసుహ అని అంటారు. అయితే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమని చెప్పారు? అనస్ రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖనం, రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ఉపదేశించారు, కుల్లు బని ఆదం ఖత్తా, ఆదం యొక్క సంతానంలోని ప్రతి వ్యక్తి అంటే ప్రతి మనిషి కూడా, ఖత్తా అంటే తప్పు జరుగుతుంది అతనితో, వాళ్ళు తప్పు చేస్తారు. మరియు ఖైరుల్ ఖత్తా అయిన అత్తవాబూన్, ఇది తిర్మిజిలో ఉంది. అయితే ఎవరైతే తౌబా చేస్తారో అంటే అల్లాహ్ వైపు మరలుతారో, పాపాల నుండి క్షమాపణ వేడుకొని అల్లాహ్ వైపు మరలుతారో, వారు అందరికన్నా ఉత్తములు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారనమాట. అంటే ఒక వ్యక్తి ద్వారా ఏదైనా తప్పు జరిగితే, ఏదైనా పాపం జరిగితే, అతను అరే పాపం జరిగింది కదా, తప్పు జరిగింది కదా, ఇలాగే ఉంటాను అని అనకుండా వెంటనే ఏం చేస్తారంటే అతను తౌబా చేసుకుంటాడు, పశ్చాత్తాపపడతాడు మరియు క్షమాభిక్ష కోరుతాడు. అటువంటి వ్యక్తి అల్లాహ్ తాల దృష్టిలో ఉత్తముడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. అదేవిధంగా ఖురాన్లో చాలా చోట్ల ఈ తౌబా గురించి, ఇస్తిగ్ఫార్ గురించి అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలిపాడు అనమాట. అయితే తౌబా ఎందుకు చేయాలి, తౌబా ఎందుకు చేయాలి అనంటే, మనం అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని పుట్టించాడు, మనకు అన్ని రకాల అనుగ్రహాలు మనకి ఇచ్చాడు, మరియు ఉదయం నుండి పుట్టినప్పటి నుంచి చనిపోయేవారి దాకా, ఉదయం నుండి సాయంత్రం వారి దాకా అన్ని అనుగ్రహాలు మనం అనుభవిస్తున్నాం అల్లాహ్ యొక్క అనుగ్రహాలు. మరి అల్లాహ్ యొక్క అనుగ్రహాలు అనుభవిస్తూ ఆయన ఇచ్చిన జీవితాన్ని ఆయనకు నచ్చినట్లుగా కాకుండా ఆయనకు విరుద్ధంగా, ఆయనకు వ్యతిరేకంగా జీవితాన్ని గడిపితే అప్పుడు ఏమవుతుందంటే అల్లాహ్ సుబ్హానహు వతాలాకు, అల్లాహ్ సుబ్హానహు వతాలాకు మనము తిరస్కరించినట్లు అవుతుందన్నమాట. తిరస్కరించి లేకపోతే అల్లాహ్ సుబ్హానహు వతాలాను మనం విశ్వసించినట్లు అవుతుందన్నమాట. అటువంటప్పుడు మన పరిస్థితి ఏంటో మనం కొంచెం గమనించాలి. అంటే ఎవరైతే మనకు జీవితాన్ని ఇచ్చాడో, ఎవరైతే మనకు అనుగ్రహాలను ఇస్తున్నాడో, అవన్నిటిని కూడా అనుభవిస్తూ అల్లాను మనం తిరస్కరిస్తున్నాం. అయితే ఈ తప్పులు ఎందుకు జరుగుతాయనంటే శైతాను ప్రేరణ వలన, మరియు మన ఏదైతే మన మనస్సు ఉందో, మనస్సు చెడు పనుల వైపుకు, పాప పనుల వైపుకు ఆహ్వానిస్తుంది. శైతాను మాటలు వింటూ ఆ తర్వాత మన మనస్సు ఏదైతే చెడు పనులకు ఆహ్వానిస్తుందో, వాటి మాటలు విని మనం చెడు పనులు, పాప పనులు చేస్తాం అన్నమాట. అయితే అటువంటప్పుడు అల్లాహ్ సుబ్హానహు వతాలా చాలా మనతో అసంతృప్తి చెందుతాడు. ఎందుకు అనంటే మనము మనల్ని పుట్టించింది అల్లాహ్ సుబ్హానహు వతాలా అల్లాహ్ను ఆరాధించడానికి, అల్లాహ్ యొక్క విధేయత, అల్లాహ్కు విధేయత చూపడానికి. మరియు ఈ పాప పనులు జరిగినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అల్లాహ్కు అవిధేయత చూపుతున్నాము, అల్లాహ్కు అవిధేయత చూపుతున్నాము, అల్లాహ్ను నౌజు బిల్లా ఆ టైంలో మనము అల్లాహ్ను మర్చిపోతున్నాము ఆ పనులు చేసేటప్పుడు. అందుకని వెంటనే అంటే పాప పనులు చేసినప్పుడు అల్లాహ్కు మనం దూరం అవుతున్నాము సుబ్హానల్లా. ఇలా మనం పాపాలు చేస్తూ ఉంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా మనతో అసంతృప్తిగా ఉంటాడు, మరియు అల్లాహ్కు మనం దూరం అవుతూ ఉన్నామన్నమాట, శైతానికి దగ్గర అవుతూ ఉన్నాము, శైతాన్ మాటలు వింటున్నాం కాబట్టి. అయితే తౌబా చేసుకున్న వెంటనే మనం అల్లాహ్ వైపు మరలుతున్నాము. అయితే అందుకని ఎప్పుడైనా మనతో తౌబా జరిగితే, తప్పు జరిగితే, పాపాలు జరిగితే మనం వెంటనే తౌబా చేసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో ఏమంటున్నాడంటే సూరే ఆల ఇమ్రాన్ సూర నంబర్ 3 ఆయత్ నంబర్ 135లో, వఇదా ఫఅలు ఫాహిషతన్ ఔ ధలము అన్ఫుసహుం, వఇదా ఫఅలు ఫాహిషతన్ ఔ ధలము అన్ఫుసహుం, ఎప్పుడైనా వారితో వారు అశ్లీల పనులు చేస్తే, ఎవరు విశ్వాసులు, ఔ ధలము అన్ఫుసహుం, మరియు తమపై తామే అన్యాయం చేసుకుంటే, అన్యాయం ఎలా, పాపాలు జరిగినప్పుడు, ఆ తర్వాత పాప పనులు జరిగినప్పుడు, షిర్క్ జరిగినప్పుడు, ఇవన్నీ కూడా మనపై మనమే దౌర్జన్యం చేసుకున్నట్లు అవుతుంది అనమాట. ఔ ధలము అన్ఫుసహుం, తమపై తామే అన్యాయం చేసుకుంటే, దౌర్జన్యం చేసుకుంటే,
అవదలము అన్ఫుసహం జాకరుల్లాహ్. ఆ విశ్వాసులు ఏం చేస్తారంటే అల్లాహ్ను గుర్తు చేస్తారు, చేసుకుంటారు, అల్లాహ్ను జ్ఞాపకం చేస్తారు. ఫస్త ఫరూలి దునూబిహిం, మరియు వారు వారి పాపాలకు ప్రాశ్చిత్తంగా అల్లాహ్ను క్షమాపణ పెట్టుకుంటారు. ఫస్త ఫరూలి దునూబిహిం, వారు తమ పాపాల కొరకు అల్లాహ్ను ప్రాశ్చిత్తం మరియు క్షమాపణ కోరుతారనమాట. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు అంటున్నాడు, వమన్ యగ్ఫిరు ధునూబ ఇల్లల్లాహ్, మరియు అల్లాహ్ తప్ప వారి పాపాలను క్షమించే వారు ఎవరున్నారు అని అడుగుతున్నాడు. అయితే విశ్వాసుల మనస్సులో ఈ ఏదైతే ఈ విషయం ఉందో, అల్లాహ్ తప్ప ఎవ్వరు కూడా మన పాపాలను క్షమించలేరు, మన తప్పులను క్షమించలేరు అనే భావన ఏదైతే ఉందో అది మనస్సులో దృఢంగా ఉంటుంది అనమాట. అందుకనే ఎప్పుడైనా చెడు పనులు చేసినప్పుడు, వారితో జరిగినప్పుడు, లేక పాపాలు చేసినప్పుడు వెంటనే అల్లాను జ్ఞాపకం చేస్తారు, అల్లాను గుర్తు చేసుకుంటారు. ఆ తర్వాత వస్తూబిహిం, వారు తమ పాపాలకు ప్రాశ్చిత్తంగా క్షమాపణ వేడుకుంటారు అల్లాహతో. అదేవిధంగా ఖురాన్ లో సూరే జుమర్ సూరే నంబర్ 39 ఆయత నంబర్ 53 అల్లాహ్ సుబ్హానాహు వతాలా అంటున్నాడు, లా తక్నతు మిర్ రహ్మతిల్లాహ్, ఓ నా దాసులారా, ఓ నా దాసులారా, ఎవరు యా ఇబాది ఎల్లదీన అస్రఫు అలా అన్ఫుసిహిం, తమపై తామే అన్యాయం చేసుకున్న ఓ నా దాసులారా, లా తక్నతు మిర్ రహ్మతిల్లాహ్, అల్లాహ్ యొక్క కారుణ్యం గురించి మీరు నిరాశ చెందవద్దు, నిరాశ నిస్పులకు లోను కావద్దు అని అంటున్నాడు. ఎందుకనంటే పాపాలు జరిగినప్పుడు ఏమవుతుందంటే మనస్సులో అశాంతి మొదలవుతుంది, అరే నాతో తప్పు జరిగిపోయింది, నాతో పాపం జరిగిపోయింది అని. అటువంటప్పుడు అతను ఏం చేయాలో తోచదనమాట. అటువంటప్పుడు ఎవరైతే విశ్వాసులో దృఢంగా అల్లాహ్ని విశ్వసిస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే వాళ్ళు తౌబా చేసుకుంటారు, అల్లాహ్తో క్షమాపణ వేడుకుంటారు. కానీ ఎవరైతే ఎక్కువగా దౌర్జన్యం చేస్తారో, ఎక్కువగా పాపాలు చేస్తారో, వారి గురించి అల్లాహ్ సుబ్హానాహు ఏమంటానంటే, మీరు ఎన్ని పాపాలైనా చేయండి, మీరు ఆ భూమి ఆకాశం నిండా పాపాలు చేయండి, కానీ మీరు అల్లాహ్ యొక్క కారుణ్యానికి మీరు నిరాశ నిస్పృహలకు లోను కావద్దు అని చెప్తున్నాడు. ఎందుకనంటే ఒక హదీసులో రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పాడు ఏమనంటే, ఒక వ్యక్తి భూమి మరియు ఆకాశాల మధ్య ఎంతో అయితే స్థలం ఉందో అంత అన్ని పాపాలు చేసి వచ్చినా కానీ అల్లాహ్తో పాటు ఎవరిని షరీక్ చేయకుండా ఉన్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా అంతే క్షమాభిక్షతో మన ముందుకు వస్తాడు, మన దగ్గరికి వస్తాడని ఆ హదీసులు యొక్క మనకు అర్థం తెలుస్తుంది. అందుకని మనము ఎవరైతే మనలో కానీ ఇంకా ఎవరైతే దౌర్జన్య పనులు ఉన్నారో, ఎవరైతే ఎక్కువ అన్యాయం చేసుకున్నారో, అందరూ కూడా అల్లాహ్ కారుణ్యానికి నిరాశ నిస్పృహలకు లోను కావద్దు. అల్లాహ్ కారుణ్యం చాలా పెద్దది. మనము ఎన్ని పాపాలు చేసుకున్నా, ఎన్ని తప్పులు చేసినా అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క కారుణ్యం అంతకన్నా ఎంతో గొప్పది, ఎంతో పెద్దది అని మనము మన విశ్వాసం ఉండాలి అనమాట. అటువంటప్పుడు అల్లాహ్ సుబ్హానహు వతాలాకు ఎప్పుడు కానీ ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కానీ మనం తప్పు జరిగినా, పాపాలు జరిగినా అల్లాహ్ సుబ్హానహు వతాలా వైపుకు వెంటనే మరలాలి. దానిలోనే మనకు సాఫల్యం ఉంది అని ఇంతకు ముందు ఖురాన్ లో సూర్య నూర్ సూర్య నంబర్ 24 ఆయత నంబర్ 31లో మనం తెలుసుకున్నాము. అయితే తౌబా ఇస్తిగ్ఫార్ చేస్తే ఏంటి లాభం, చేయకపోతే ఏంటి నష్టం అనంటే, తౌబా ఇస్తిగ్ఫార్ చేసిన వాళ్లకు మాత్రమే స్వర్గం దొరుకుతుంది, మరియు తౌబా ఇస్తిగ్ఫార్ ఎవరైతే చేయలేరో వారికి స్వర్గం దొరకదు అని మనకు తెలుస్తుంది. ఎందుకనంటే మనము ఆదమ్ అలైహిస్సలాం యొక్క మనము కథ ఏదైతే వృత్తాంతం మనం తెలుసుకున్నామో, సూరే బకరాలో ఉంది, సూరే ఆరాఫ్ లో ఉంది. ఆదమ్ అలైహిస్సలాం తో తప్పు జరిగింది. ఏది అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏదైతే తినవద్దు, ఈ ఫలం చెట్టు దగ్గరికి వెళ్ళవద్దు అని చెప్పాడో, వారు శైతాన్ మాటలలో పడి శైతాను ప్రలోభాలకు లోనై వారు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు. అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా చాలా కోపగించుకున్నాడు వాళ్ళను, ఆదమ్ అలైహిస్సలాం మరియు హవ్వా అలైహిస్సలాం. అప్పుడు వెంటనే ఆదమ్ అలైహిస్సలాం ఏం చేశాడు, తౌబా చేసుకున్నాడు. అతను పశ్చాత్తాపపడ్డాడు అనమాట, అల్లాహు అక్బర్, నాతో చాలా తప్పు జరిగిపోయింది, నేను పాపం చేశాను, అల్లాహ్ చెప్పిన దానికి విరుద్ధంగా నడుచుకున్నాను అని అతను పశ్చాత్తాపడ్డాడు అనమాట. అయితే వెంటనే అల్లాహ్ సుబ్హానహు వతాలా అతనికి కొన్ని
వాక్యాలు నేర్పించాడు. అది సూర ఆరాఫ్ లో మనం చూసినట్లయితే, రబ్బన జలమ్న అన్ఫుసన వైలం తగ్ఫిర్లన వతర్హమ్న లనకునన మినల్ ఖాసిరీన్. సూర తౌబా 9 ఆయత్ నంబర్ 23 అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదమ్ అలైహిస్ సలాం యొక్క వాక్యాలను మనకు తెలిపాడు. రబ్బన జలమ్న అన్ఫుసన, ఓ మా ప్రభు, మేము మా ఆత్మలపై అన్యాయం చేసుకున్నాము. వైలం తగ్ఫిర్లన, ఒకవేళ నీవు గనక మమ్మల్ని క్షమించినట్లయితే, వైలం తగ్ఫిర్లన వతర్హమ్న, మరియు మాపై కరుణించకపోతే, లనకునన మినల్ ఖాసిరీన్, మేము నిశ్చయంగా నష్టపోయిన వారిలో ఉంటాము అని అంటే, ఓ అల్లా, నీవు మమ్మల్ని క్షమించు. ఎందుకు క్షమించు? మా ఆత్మలపై మేమే అన్యాయం చేస్తున్నాము. చూడండి, ఇక్కడ కూడా తప్పు జరిగింది, పాపం జరిగింది, అల్లాహ్ చెప్పిన దానికి విరుద్ధంగా నడుచుకున్నారు. అయితే తమపై తామే అన్యాయం చేసుకున్నట్లుగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇక్కడ కూడా తెలిపాడు అనమాట. అయితే పాపం చేసిన వ్యక్తి తమపై తానే అన్యాయం చేసుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఆదమ్ అలైహిస్సలాం తౌబా చేశాడు, అస్తగ్ఫార్ చేశాడనమాట, అల్లాహ్ నన్ను క్షమించు అని క్షమాపణ వేడుకున్నాడు. అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు ఖురాన్ లో ఎన్నో ఆయతలను తెలిపాడు, విశ్వసించిన వారికి మరియు మంచి పనులు చేసిన వారికి స్వర్గం అని చెప్పాడు అనమాట. అవును కదా. అదే విధంగా ఇక్కడ ఆదమ్ అలైహిస్సలాం తౌబా చేశాడు, అస్తగ్ఫార్ చేశాడు, ఆయన అల్లాహ్ వైపు మరలాడు మరియు పశ్చాత్తాపం చెంది క్షమాభిక్ష వేడుకున్నాడు, అతనికి స్వర్గం దొరుకుతుంది. ఇన్షాల్లా తప్పకుండా స్వర్గం దొరుకుతుంది. ఎందుకనంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో తెలిపాడు అనమాట, చాలా చోట్ల తెలిపాడు, విశ్వాసులకు, విశ్వసించి సత్కారాలు చేసిన వారికి. మరియు ఆదమ్ అలైహిస్సలాం మానవులందరి తండ్రి, అతను తప్పు జరిగినా కానీ తౌబా చేసుకున్నాడు కాబట్టి అతనికి స్వర్గం దొరుకుతుంది. మరియు షైతాన్ విషయం చూసినట్లయితే, షైతాన్ అతను అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞ ఉల్లంఘించాడు చెప్పినప్పుడు షైతాన్ సజ్దా చేయలేదు. అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా అతన్ని అడిగినప్పుడు అతనికి కొంచెం కూడా, అరే నేను అల్లాహ్ మాటలు వినలేదు, అల్లాహకు వ్యతిరేకంగా అల్లాహ్ ఆజ్ఞను ఉల్లంఘించాను అని ఏమాత్రం మనసులో చెడు భావన కానీ లేకపోతే తప్పు చేసిన భావన కానీ అస్సలు అక్కడ కనిపించలేదు. అందుకనే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏమన్నాడంటే, ఆ షైతాన్ను మొట్టమొదట స్వర్గం నుంచి వెళ్ళగొట్టాడు. ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అని మనము చదువుతూ ఉంటాము. నేను అల్లాహ్ యొక్క శరణులోకి వెళ్తున్నాను, శపించబడిన శాపగ్రస్తుడైన శైతాన్ బారి నుండి. అయితే శాపగ్రస్తుడు ఎన్నటి కూడా స్వర్గంలో ప్రవేశించలేడు. మరియు అల్లాహ్ సుబ్హానహు వతాలా శైతాన్ను నరకంలో పడేస్తాడు. ఎందుకనంటే అతను అల్లాహ్ ఆజ్ఞ ఉల్లంఘించాడు ఒకటి. మరి రెండవది ఏంటంటే, అతను మానవుల ఆదమ్ సంతానాన్ని కూడా తప్పుదారి పట్టిస్తున్నాడు. షిర్క్ చేయడం కానీ, పాపాలు చేయడంలో కానీ అతను అందరినీ తప్పుదారి పట్టిస్తున్నాడు. అందుకనే శైతాన్ను స్వర్గంలోకి ప్రవేశించాడు. అంటే ఇక్కడ తౌబా ఇస్తగ్ఫార్ చేసిన వాళ్ళు స్వర్గంలోకి వెళ్తారు, వారికే సాఫల్యం. మరియు ఎవరైతే తౌబా ఇస్తగ్ఫార్ చేయలేదో వారికి స్వర్గం దొరకదు అని మనకు ఇక్కడ తెలుస్తుంది అనమాట. అదేవిధంగా తౌబా ఇస్తగ్ఫార్, తౌబా చేయడానికి కండిషన్స్ ఏంటి, నిబంధనలు ఏంటి అని అంటే, తౌబా అంటే అల్లాహ్ వైపు మరలాలి. ఆ తర్వాత ఆ తప్పు నుండి మనం పాపముల నుండి ప్రక్షాళన మనకు ఎలా దొరకాలి అని అంటే, మొట్టమొదటి కండిషన్ ఏంటంటే మనము వెంటనే ఆ పనిని మానుకోవాలి. ఏదైతే మనతో ఆ తప్పు జరిగిందో, పాపం జరిగిందో, దాన్ని వెంటనే అక్కడితో ఆగిపోవాలి. ఎవరైతే ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే, ఉదాహరణ చూసినట్లయితే, ఒక వ్యక్తి షిర్క్ చేస్తున్నాడు లేక బిదాత్ చేస్తున్నాడు, అయితే వెంటనే ఆ పనిని మానుకోవాలి, అక్కడికే ఆగిపోవాలి. ఇది మొట్టమొదటి నిబంధన. రెండవది ఏంటంటే, ఆ పని గురించి ఎప్పుడు అతనికి జ్ఞాపకం వచ్చినా కానీ, ఆ పని గురించి ఆలోచించినా కానీ, అతను మనసులో, అరే నాతో చాలా చెడు తప్పు జరిగిపోయింది, నేను చాలా పాపం చేశాను అని మనోవేదన అతనికి కలగాలి. మనోవేదన కలిగితే దాని అర్థం ఏంటంటే, ఆ తప్పు వలన ఇతను చాలా బాధపడుతున్నాడు అని అర్థం అనమాట. అయితే మొట్టమొదటి ఏంటి, ఆ పని నుండి మానుకోవాలి. రెండవది, ఆ తప్పు నాతో జరిగిందే, ఇలా జరగకుండా ఉండింది అని మనసులో మదన పడుతూ ఉండాలన్నమాట. ఆ మూడవది ఏంటంటే, జీవితంలో మళ్ళీ ఎప్పుడు కూడా ఈ తప్పు జరగకుండా
చూసుకోవాలి. జరగకుండా చూసుకుంటాను మరియు జరగకూడదు అని మనసులో గట్టిగా తీర్మానించుకోవాలి. ఆ తీర్మానించుకుంటే అప్పుడు అతను నిజమైన తోబా చేసినట్లు అవుతుంది అనమాట. అల్లా సుబ్హానహు అన్నాడు కదా ఖురాన్ లో, యా అయ్యుల్లజీన ఆమనూ తూబూ ఇలల్లాహి తౌబతన్ నసూహా, సూరత్ తహ్రీమ్ ఆయత్ నంబర్ 8లో, 66 సూర 8వ ఆయత్లో తెలిపినట్లుగా తౌబతన్ నసూహా చేసుకోవాలి అని అంటే హృదయపూర్వక తౌబా, పశ్చాత్తాపం చెందాలన్నమాట. మనసులో మనస్ఫూర్తిగా చేయకపోతే ఏమవుతుంది, అతను ఇప్పుడు తప్పు చేస్తాడు మళ్ళీ తౌబా చేసి అస్తగ్ఫిరుల్లాహ్ అంటాడు మళ్ళీ తప్పు చేస్తాడు. అలా కాకుండా జీవితంలో మళ్ళీ అది జరగకుండా అతను చూసుకోవాలి, జరగకూడదని నిర్ణయించుకోవాలి, నిశ్చయించుకోవాలి. అప్పుడే అది తౌబా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర అది యాక్సెప్ట్ అవుతుంది అనమాట, అల్లా అంగీకరిస్తాడు. తౌబా వలన ఏమవుతుంది, తౌబా చేయటం ఎలా, ఇస్తిగ్ఫార్ చేయడం ఎలా, తౌబా చేయడం ఎలా అంటే ఆ పని నుండి మానుకొని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపు మరలాలి. మరి అల్లాహ్ వైపునే మనము అల్లాహ్ వైపుకే మరలుతూ ఉండాలి. అదేవిధంగా ఇస్తిగ్ఫార్ ఎప్పుడు ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉండాలి. మనము ఎవరైతే నమాజ్ చేస్తారో వారు ప్రతిరోజు ప్రతి నమాజ్ తర్వాత సలాం తిప్పిన తర్వాత 3 సార్లు ఇస్తిగ్ఫారుల్లాహ్ కనీసం చదువుతారు. అదే కాకుండా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి మనం తెలుసు చూసినట్లయితే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, నేను ప్రతిరోజు 70 సార్లు అని ఒక హదీస్లో మరియు వేరొక హదీస్లో 100 సార్లు నేను ఇస్తిగ్ఫార్ చదువుతాను, క్షమాపణ వేడుకుంటాను అని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారనమాట. అది సహీహ్ ముస్లింలో హదీస్ ఉంది. అంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరైతే ఎవరి ద్వారానైతే ఎలాంటి తప్పులు పాపాలు జరగవో అతని పరిస్థితి చూసినట్లయితే అతను ప్రతిరోజు 70 సార్లు మరి ఇంకొక దిశలో 100 సార్లు ఇస్తిగ్ఫార్ క్షమాపణ వేడుకుంటాడు అని మనకు తెలుస్తుంది అనమాట. అటువంటప్పుడు మనం ఇంకా ఎక్కువ అల్లాహతో క్షమాపణ వేడుకోవాలి. అదేవిధంగా ఆదమ్ అలైహిస్సలాం ఏదైతే దువా చేస్తాడో అది కూడా మనం చదువుకోవచ్చు. ఏంటి, రబ్బనా వెలమ్నా అంఫుసనా వైలం తగ్ఫిర్లనా వతర్హమ్నా లనకునన్ మినల్ ఖాసిరీన్. ఈ దువా కూడా చదివితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన పాపాలని తప్పుల్ని మన్నిస్తాడు. అదేవిధంగా యూనుస్ అలైహిస్సలాం ఏదైతే దువా చేశాడో, లా ఇలాహా ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినల్ ళాలిమీన్. ఈ దువా చాప కడుపులో ఉన్నప్పుడు యూనుస్ అలైహిస్సలాం ఈ దువా చేశాడు. అది కూడా మనం చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన తప్పులను క్షమిస్తాడు. అదేవిధంగా చిన్న ఇస్తిగ్ఫార్ ఏంటంటే అస్తగ్ఫిరుల్లాహ్ 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 అని చదివితే కూడా అది కూడా అస్తిగ్ఫార్ అనబడుతుంది మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన తప్పులను క్షమిస్తాడు. ఇంకా అస్తగ్ఫిరుల్లాహి రబ్బి మిన్ కుల్లి దంబి మా అతూబు ఇలైహి, ఇది ఈ దువా చదివితే కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన తప్పులన్నీ క్షమిస్తాడు. ఇదే విధంగా అన్నింటికంటే గొప్ప ఇస్తిగ్ఫార్ సయ్యదుల్ ఇస్తిగ్ఫార్, అంటే ఇస్తిగ్ఫార్ ఏదైతే మనం చదువుతామో వాటన్నింటిలోకి సర్దార్ అని దీన్ని అనబడుతుంది. అది సయ్యదుల్ ఇస్తిగ్ఫార్ అంటారనమాట. అదేంటంటే అల్లాహుమ్మ అంత రబ్బి లా ఇలాహ ఇల్లా అంత ఖలఖతని వ అనా అబ్దుక వ అనా అలా అహ్దిక వ వఅదిక మస్తతఅత్ అఊదు బిక మిన్ షర్రి మా సనఅత్ అబూ లక బి నిఅమతిక అలై వ అబూ బి దంబి ఫగ్ఫిర్ లి ఫఇన్నహు లా యగ్ఫిరు దునుబ ఇల్లా అంత. ఈ దువా చదివితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పాపాలన్నీ క్షమిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పాడంటే, ఎవరైతే ఉదయం ఈ దువాను చదువుతారో సాయంత్రం లోపు అతను మరణిస్తే అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపాడు. అదేవిధంగా ఎవరైతే రాత్రి లేక సాయంత్రం ఈ దువా చదువుతారో సయ్యదుల్ ఇస్తిగ్ఫార్, ఉదయం లోపు సూర్యుడు ఉదయించే లోపల అతను చనిపోతే అతను స్వర్గంలోకి ప్రవేశిస్తాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారనమాట. అయితే ఆలోచించండి సోదరులారా సోదరిమణులారా, ఈ సయ్యదుల్ ఇస్తిగ్ఫార్ చదివినట్లయితే మన పాపాలన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు క్షమిస్తాడు, మనల్ని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు అని ఈ హదీస్ ద్వారా తెలుస్తుంది. అందుకని మనము తౌబా ఇస్తిగ్ఫార్ ఎప్పుడు చేస్తూ ఉండాలి, ఆ తర్వాత ఎప్పుడు అల్లాహ్ను స్మరిస్తూ ఉండాలి. మనము ఈ ప్రపంచంలో కూడా మనకు సాఫల్యం దొరుకుతుంది మరియు పరలోకంలో సాఫల్యం ఎలాగూ ఇన్షాల్లా దొరుకుతుంది. అయితే ప్రపంచంలో వీటి లాభాలు ఏంటి, పరలోకంలో మనకు స్వర్గం దొరుకుతుంది మరియు ఈ ప్రపంచంలో లాభాలు ఏంటి అంటే, మనం తౌబా చేసిన వెంటనే మనకు ఏదైతే ఉపాధి ఉందో తౌబా ఇస్తిగ్ఫార్ చేసినట్లయితే మన ఉపాధిలో బర్కత్ ఉంటుంది అనమాట. మనం ఏదైతే సంపాదిస్తున్నామో మనకు బర్కత్ దాంట్లో బర్కత్ ఇస్తాడు అల్లాహ్ సుబ్హానహు వతఆలా. ఎవరైతే ఉపాధి లేక చాలా కష్టంలో ఉన్నారో కష్టాల్లో ఉన్నారో వారికి
అల్లా సుబ్హాన తాల ఉపాధినిస్తాడు. రెండవది ఇచ్చిన ఉపాధిలో బర్కత్ ఉంటుంది అల్హమ్దుల్లా. మరియు తోబా ఇస్తిగ్ఫార్ వలన మనసులో శాంతి ప్రశాంతత నెలకొంటుంది అన్నమాట. ఎందుకనంటే పాపాలు చేసినప్పుడు మనసులో అశాంతి మరియు అలజడి రేగుతూ ఉంటాయి. అటువంటప్పుడు మనం తోబా ఇస్తిగ్ఫార్ చేసిన వెంటనే మనం ప్రశాంతంగా ఉంటాము మరియు అల్లాను నేను క్షమాపణ వేడుకున్నాను, అల్లా నా తప్పులను క్షమిస్తాడు, తప్పకుండా క్షమిస్తాడని మనకు దృఢ విశ్వాసం ఉంటుంది. కాబట్టి మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము. అదేవిధంగా తోబా ఇస్తిగ్ఫార్ చేస్తే మన ముఖంపై తేజస్సు వస్తుంది అన్నమాట. ఎవరైతే పాపాలు చేస్తారో వారి హృదయం మరియు ముఖం ఇవి రెండు కూడా నల్లగా మాడిపోయినట్లు ఉంటాయన్నమాట. హదీసులు తెలిపిన విధంగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి ఇలా తెలిపారు, ఎవరైతే ఒక వ్యక్తి పాపం చేస్తాడో అతని హృదయంపై ఒక మచ్చ ఏర్పడుతుంది, మరియు ఇంకో తప్పు చేసినట్లయితే ఇంకో పాపం చేసినట్లయితే ఇంకో మచ్చ, ఇలా పాపాలు చేస్తూ హృదయం మొత్తం నల్లగా మారిపోతుంది. కానీ పాపం చేసిన వెంటనే తప్పు చేసిన వెంటనే తౌబా ఇస్తిగ్ఫార్ చేసుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ మచ్చను తుడిచి వేస్తాడు. అదేవిధంగా హృదయం మొత్తం నల్లగా అయిపోయినా సరే ఎన్నో పాపాలు చేసిన తర్వాత కూడా అతను తౌబా ఇస్తిగ్ఫార్ చేస్తే అతని హృదయం తెల్లగా మారిపోతుంది, మరి ముఖంలో తేజస్సు వస్తుంది. అందుకని తౌబా ఇస్తిగ్ఫార్ తప్పకుండా చేసుకుంటూ ఉండాలి. అల్లాహ్ సుబ్హాన తాలా సూరే నూహ్లో సూరే నంబర్ 71 ఆయత్ నంబర్ 10-12 వరకు ఏమని చెప్పాడంటే, ఫఖుల్ తస్తగ్ఫిరు రబ్బకుం ఇన్నహు కాన గఫారా. అల్లాహ్తో అంటున్నాడు నూహ్ అలైహి సలాం, ఓ అల్లా నేను వారితో ఇస్తిగ్ఫార్ చేసుకోండి అని చెప్పాను. ఫఖుల్ తస్తగ్ఫిరు రబ్బకుం ఇన్నహు కాన గఫారా, మీ ప్రభువును క్షమాపణ వేడుకోండి, క్షమాభిక్ష వేడుకోండి. ఇన్నహు కాన గఫారా, ఆయన చాలా క్షమాగుణం కలవాడు, చాలా క్షమించేవాడు. యురుసిల్ సమా అలైకుం మిద్రారా, ఆయన మీ కొరకు ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తాడు. సుబ్హానల్లా. తౌబా ఇస్తిగ్ఫార్ చేసినట్లయితే అల్లాహ్ సుబ్హాన తాలా మన తప్పుల్ని క్షమిస్తాడు, వర్షాన్ని కురిపిస్తాడు. మరియు అదేవిధంగా యురుసిల్ సమా అలైకుం మిద్రారా వయుమ్దిదుకుం బి అమ్వాలిం వ బనీన్, మరియు మీ ధనము సంపదలో వృద్ధి ఇస్తాడు అల్లాహ్ సుబ్హాన తాలా, మరియు మీ సంతానంలో కూడా వృద్ధి పెంపొందిస్తాడు అని అల్లాహ్ సుబ్హాన తాలా, సంతానాన్ని పెంపొందిస్తాడని అల్లాహ్ సుబ్హాన తాలా ఖురాన్ లో తెలుపుతున్నాడు. వయుమ్దిదుకుం బి అమ్వాలిం వ బనీన్ వయజ్అల్ లకుం జన్నాతిం వయజ్అల్ లకుం అన్హారా, మరి మీ కొరకు పంటలు ఫలాలు ఇవన్నీ కూడా పండిస్తాడు అని ఇక్కడ చెప్పడం జరిగింది. అందుకని మనం తౌబా ఇస్తిగ్ఫార్ చేసినట్లయితే అల్లాహ్ సుబ్హాన తాలా మన తప్పుల్ని క్షమిస్తాడు. మనకు ఈ ఉపాధి లేక మనం సతమతమవుతూ ఉంటే, కష్టాల్లో ఉంటే అల్లాహ్ సుబ్హాన తాలా మనకు ఉపాధిని ఇస్తాడు. ఆ తర్వాత ఇచ్చిన ఉపాధిలో బర్కత్ ఉంటుంది అల్హమ్దులిల్లా. ఆ తర్వాత మనం వర్షాలు లేక కొట్టుమిట్టాడుతూ ఉంటే అల్లాహ్ సుబ్హాన తాలా వర్షాలు కురిపిస్తాడు, మరియు పంటలు పండిస్తాడు, మరియు సంతానం లేకుంటే సంతానం కూడా ఇస్తాడు అని అల్లాహ్ సుబ్హాన తాలా ఖురాన్ తెలుపుతున్నాడు. అందుకని మనం తౌబా ఇస్తిగ్ఫార్ మనం దాన్ని తప్పనిసరి చేసుకోవాలి, మన జీవితంలో తప్పనిసరి చేసుకోవాలి. ఉదయం సాయంత్రం కూర్చున్నా నిల్చున్నా గానీ అల్లాహ్ సుబ్హాన తాలా జ్ఞాపకం చేస్తూ అల్లాహ్ సుబ్హాన తాలాతో మనము క్షమాపణ వేడుకుంటూ ఉండాలి. మాటి మాటికి అల్లాహ్ వైపు మనం మరలుతూ ఉండాలి. ఎందుకనంటే అల్లాహ్ సుబ్హాన తాలా ఎవరైతే తౌబా చేస్తారో వారితో చాలా సంతోషంగా ఉంటాడు, చాలా సంతృప్తి చెందుతాడు. అయితే అల్లాహ్ సుబ్హాన తాలాతో చేసే దువా ఏంటంటే, అల్లాహ్ సుబ్హాన తాలా మనందరినీ కూడా తౌబా ఇస్తిగ్ఫార్ చేసుకునే భాగ్యం ప్రసరించుగాక, అల్లాహ్ సుబ్హాన తాలా మనందరి తప్పులను క్షమించుగాక, అల్లాహ్ సుబ్హాన తాలా మనల్ని జీవించున్నంత కాలం ఇస్లాం పై జీవింపజేయగాక, ముస్లిం గా జీవింపజేయగాక, మరియు మనం చనిపోయేటప్పుడు ఈ విశ్వాస స్థితిలో మనకు మరణం ప్రసరించుగాక, మన తప్పులన్నీ క్షమించి మనల్ని స్వర్గంలో ప్రవేశింపజేయగాక, మనల్ని నరక శిక్ష నుండి కాపాడగాక, మన కబర్ శిక్ష నుండి సమాధి శిక్ష నుండి మనల్ని రక్షించుగాక. వాఖరు దావానా అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.